సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి అండ్ టిపిసి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా, సో ఆ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అనేది వీడియోలో అయితే చూడబోతున్నాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఇది సిజిఎల్ గురించి స్టార్ట్ చేసిన ఛానల్ అయినప్పటికీ ఎన్టీపీసీ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాను అనేది వీడియో ముందుకు వెళ్లేకుండా మీకు అర్థమవుతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో యా గైస్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే నిన్న నైట్ అయితే రిలీజ్ అయింది. సో ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఫుల్ ఫామ్ వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, అండ్ ఎన్టీపీసీ ఫుల్ ఫామ్ వచ్చేసి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. సో ఈ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్లో ఉన్న పోస్ట్ వేకెన్సీస్ అయితే ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో ఏమేమి పోస్టులు ఉంటాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎట్లా అప్లై చేసుకోవాలి, సో మన అసలు మన ఎజెండా ఏంటి, సో డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, బుక్స్ ఏంటి, అట్లా ఈ మల్టిపుల్ టాపిక్స్ అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని మన ఎజెండాతో స్టార్ట్ చేద్దాం. సో మన ఎజెండా ఏంటంటే ఈ ఫోర్ టాపిక్స్ని అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్, మీరు ఇక్కడ చూడొచ్చు నోటిఫికేషన్ డీటెయిల్స్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ప్యాటర్న్ సిలబస్ అండ్ బుక్స్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి పీవై క్యూస్ అండ్ పీవై కట్ ఆఫ్స్, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి. అలానే పీవై కట్ ఆఫ్స్ అంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ అంటే 2019, 21, 22 ఇట్లా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ జరిగాయి కదా, ఆ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్లో ఐ మీన్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో కట్ ఆఫ్ ఎంత ఇచ్చాడు అనేది కూడా డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డూస్ అండ్ డోంట్స్, అంటే ఆబ్వియస్గా డూస్ అనేవి డోంట్స్ అనేవి ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో ఫాలో అవ్వాల్సినవి ఉంటాయి. సో అవి కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ డీటెయిల్స్తో స్టార్ట్ చేద్దాం. యా హియర్ మీరు చూడొచ్చు నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫస్ట్ది. యా ఇక్కడ చూడండి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డేట్స్. సో డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ఆర్ఆర్బి ఎగ్జామ్ చూడొచ్చు ఇది 13th, నిన్న నైట్ అనే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఓపెనింగ్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్, ఓకే 14th, అంటే ఈ రోజు ఎగ్జాక్ట్గా ఈ వీడియో చేసే రోజు. సో ఈ రోజుతో స్టార్ట్ అవుతుంది ఓపెనింగ్ అనేది. ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలనేది నేను వీడియో కంప్లీట్గా చూడండి, నేను చెప్తాను, కంగారు పడద్దు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్లోజింగ్ డేట్, అంటే ఈ అప్లికేషన్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే 13th, 10, 2024, అంటే ఈ టైంలోపు మీరు అప్లై చేసుకోండి, టైం కూడా ఇచ్చాడు. సో డేట్ ఫర్ ఫీజ్ పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్, అంటే క్లోజింగ్ డేట్ అయిపోయిన తర్వాత కూడా, అంటే ఫర్ సపోజ్ మీరు జాబ్కి అయితే అప్లై చేశారు కానీ ఫీజు అయితే పే చేయలేదు, సో ఆ ఫీజు పే చేసుకోవడానికి 1 డే అయితే ఎక్స్ట్రా టైం ఇచ్చారు. సో ఆఫ్టర్ అప్లికేషన్ డేట్ క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా, సో మీరు అప్పుడు సరే ఒకవేళ అప్లై చేసి ఉండి ఫీజు కట్టకపోయింటే ఆ టైంలో ఫీజు కట్టుకోవచ్చు. సో ఈ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డేట్ ఆఫ్ కరెక్షన్స్, ఇవి డేట్ ఆఫ్ కరెక్షన్స్ అంటే ఒకవేళ అనుకోకుండా మీరు జనరల్గా కేటగిరీకి చెంది ఓబీసీ పెట్టేసినా లేదంటే ఏమైనా నేమ్స్ తప్పు టైప్ చేసిన, సో ఇట్లాంటివి కరెక్ట్ చేసుకోవడానికి ఈ టైం ఇచ్చాడు. సో ఈ 4+9 డేస్లో కరెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు ఇందులో ఏమేమి పోస్టులు అయితే రిలీజ్ చేశారంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రాక్స్ మేనేజర్, అండ్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఈ పోస్టులు అయితే మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ మీద అయితే మనం అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్. సో అసలు వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి, అసలు ముందు మన ఎలిజిబిలిటీ తెలుసుకునే కన్నా ముందు మన వేకెన్సీస్ ఏమున్నాయి, సో దాని క్వాలిఫికేషన్ అనేది ఏంటో కూడా తెలుసుకుందాం. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీరు ఇక్కడ చూడొచ్చు. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి ఇది లెవెల్ 6, అలాగే స్టేషన్ మాస్టర్ కూడా లెవెల్ 6, ఈ రెండు లెవెల్ 6, అండ్ మిగతావి లెవెల్ 5, ఇంకా లెవెల్ 2 కూడా ఉంటాయి. ఆ లెవెల్ 2 వచ్చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద ఉంటుంది, అది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ డిగ్రీ వైజ్ డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇనీషియల్ పే మీరు ఇక్కడ చూడొచ్చు 35,400, అది 35,400 ఇది కేవలం ఇనీషియల్ పే మాత్రమే. సో ఇంకా నెట్ ఎంత వస్తుంది అనేది వీడియోలో మాట్లాడతాను, మీకు స్క్రీన్ షాట్ కూడా ఒకటి నేను తీసాను. సో మీరు చూడొచ్చు అక్కడ స్క్రీన్ షాట్లో బేసిక్ పే వచ్చేసి 36,500, అలాగే అలవెన్సెస్ అనేవి చాలా అలవెన్సెస్ ఉంటాయి. సో ఆ అలవెన్సెస్ అన్నీ కలిపితే మీకు గ్రాస్ పే వచ్చేసి 1,07,400 వరకు ఉంటుంది. సో ఇది వచ్చేసి టోటల్ గ్రాస్, అంటే మీకు మొత్తం నెట్ ఐ మీన్ గ్రాస్ అలవెన్సెస్ కలిపి నెట్ అంటారు దాన్ని. సో నెట్ వచ్చేసి 1,07,000 వరకు ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు. సో ఇది టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఇవి, ఈ లెవెల్ 6 సంబంధించి, ఇవి వచ్చేసి లెవెల్ 5 సంబంధించి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 8,113 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఐ మీన్ ఇయర్స్ 18 to 33 ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు సో పాండమిక్ టైంలో చాలామంది జాబ్ నోటిఫికేషన్స్ ఇలాంటివి ఏమి ఇవ్వలేదు కదా, సో అప్పుడు ఆ ఏజ్ కోల్పోయిన వాళ్ళు 3 ఇయర్స్ వరకు వాళ్ళకి రిలాక్సేషన్ కింద 3 ఇయర్స్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో
ఫస్ట్ సపోజ్ మీరు 33 ఉన్న వాళ్ళు కూడా 3 ఇయర్స్ అటు ఇట్లా అయినప్పుడు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, అలానే ఏజ్ క్రైటీరియా, అలాగే ఇనీషియల్ పే. దీని ఫైనల్ పే ఎంత వస్తుందో నేను ముందు చెప్తాను, వీడియో కంప్లీట్గా చూడండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎలిజిబిలిటీ అండ్ ఫీజు. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, అలాగే ఫీజు ఎంత? సో ఎలిజిబిలిటీ అయితే వచ్చేసి నేను చెప్పాను కదా, రికగ్నైజ్డ్ బోర్డ్, యూనివర్సిటీ అండ్ ఇన్స్టిట్యూట్ యాజ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. సో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనే కాదు, మీరు ఫర్ సపోజ్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఇందులో స్టే ఈ ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత. సో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లోపు మీ డిగ్రీ అయిపోయి మీ సర్టిఫికేట్ కనుక మీ చేతికి వచ్చేసిందంటే మీరు దీనికి క్వాలిఫై అయ్యే, లేదంటే మీరు డిగ్రీ అయిపోయినా కూడా మీకు సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేకపోయారు అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి, సో మిమ్మల్ని అయితే డిస్క్వాలిఫై అయితే చేస్తారు. సో కంపల్సరీగా అయితే ఒక బోర్డు, ఒక సర్టిఫైడ్ బోర్డు కానీ, యూనివర్సిటీ కానీ, ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ మీకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండి తీరాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు అప్లై చేయొద్దని చెప్తున్నారు, ఫైనల్ ఎగ్జామినేషన్కి అలౌ చేయరంట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజ్. ఎగ్జామినేషన్ ఫీజ్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు 500. ఈ 500 ఎవరికి అంటే ఈడబ్ల్యూఎస్ కాకుండా మిగతా వాళ్ళందరికీ 500, అంటే జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి, అలాగే ఓబీసీలో 8 లాక్స్ కన్నా ఎక్కువ అన్న క్రిమి లేయర్కి సంబంధించిన వాళ్ళకి కానీ ఈ 500. సో ఈ 500 కూడా మిమ్మల్ని కట్టించుకుంటారు, కానీ మీకు ఎగ్జామ్ టైంలో 400 అయితే రిఫండ్ అయితే చేస్తారు మీకు. మీరు చూడవచ్చు అక్కడ 400 షెల్ బి రిఫండెడ్ అని కూడా ఉంది. సో ఈ 400 అయితే మీకు రిఫండ్ చేసేస్తారు ఎగ్జామ్ టైంకి, అంటే మీరు కట్టే ఫీజు 100 మాత్రమే. ఎస్ఎస్సి సీజీఎల్కి ఎట్లా కడతారో 100, ఇది కూడా అంతే. కాకపోతే అమౌంట్ ఎక్కువ ఎందుకు కట్టించుకుంటారంటే, సో ఎగ్జామ్ అటెంప్ట్ చేయరు, అప్లై చేసి వదిలేస్తారు అనే దాని గురించి కట్టించుకుంటున్నారు మేబీ. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి 250 అవర్ కంటే ఉమెన్స్కి కానీ, లేదంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీకి చెందిన వాళ్ళు కానీ, సో వాళ్ళకి 250 కట్టించుకుంటారు. ఈ వాళ్ళకైతే 250 కంప్లీట్గా 250 రిఫండ్ అయిపోతుంది. సో సీజీఎల్లో ఎట్లానో వాళ్ళకి ఫ్రీనో, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఫ్రీనే. మీరు కడతారు కానీ ముందు, తర్వాత మీ ఎగ్జామ్ టైంకి అయితే ఖచ్చితంగా అవి రిఫండ్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్, మీకు డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, యూపీఐ కానీ ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు. సో ఆన్లైన్లోనే కట్టాలి కంపల్సరీగా, సో డీడీలు కట్టాలి అలాంటివి ఏం కుదరదు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి టైంలోపు కట్టుకోమంటున్నాడు, సో రిజెక్షన్స్ ఏమీ లేకుండా ఉండాలంటే టైంలోపు ఖచ్చితంగా మీరు ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది, చెప్పాను కదా. అప్లికేషన్ క్లోజింగ్ టైంకి 1 డే అయితే ఎక్స్ట్రా ఇచ్చాడు ఫీజు పే చేసుకోవడానికి. సో ఈలోపు మీరు అప్లై చేసేసి ఉంటే, సో ఫీజు అయితే ఆ 1 డే లోపు ఎప్పుడైనా కట్టచ్చు. సో లేదంటే మీరు అప్లై చేసిన వెంటనే కూడా కట్టేసేయచ్చు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి వేర్ టు అప్లై, ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి. సో ఎక్కడ అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ ఏంటి అంటే అహ్మదాబాద్, అజ్మీర్, ప్రయాగ్రాజ్, ఈ కోల్కతా, మద్రాస్, ముంబై, ఇవన్నీ వచ్చేసి డివిజన్స్ అంటారు వీటిని. ఇప్పుడు మన ఇండియాలో సికింద్రాబాద్ అనేది ఒక డివిజన్. ఆ డివిజన్ ఏంటంటే ఒక మెయిన్ రైల్వే స్టేషన్స్లో ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టేషన్, అట్లా నెంబర్ ఆఫ్ డివిజన్స్ అవి. సో అలాంటి డివిజన్స్ అన్నీ ఇండియాలో ఉన్న కలెక్ట్ చేసి వాటిలో మొత్తం ఎన్ని పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ కలిపి ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇది, నేను ఇక్కడ కొన్ని డౌట్స్ ఉండొచ్చు మీకు, నేను తెలుగు వచ్చు ఫర్ సపోజ్ నాకు, నేను సికింద్రాబాద్కి అప్లై చేసుకుంటున్నాను కానీ నాకు హిందీ కూడా వచ్చు, నేను వేరే దానికి ఏదైనా అప్లై చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. కానీ ఒకదానికే అప్లై చేసుకోవాలి, ఏదో ఒకదానికే. అది మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. సో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా సరే ఆ ఒకదానికైతే అప్లై చేయడం కుదురుతుంది, మల్టిపుల్ అయితే అప్లై చేయడం కుదరదు. సో మీకు హిందీ వచ్చు, నేను అలాగే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూశాను, నేను ముంబైలో తక్కువ ఉంది కట్ ఆఫ్, సో నేను ముంబైకి అప్లై చేసుకుంటానంటే ఎస్ యూ కెన్ అప్లై. ముంబైకి కాకపోతే మీకు ఏదైనా సరే మీకు అక్కడ లాంగ్వేజ్ వచ్చి మీరు సర్వైవ్ అవ్వగలరు అనుకుంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో అది వేర్ టు అప్లై అనేది. సో మీరు ఫర్ సపోజ్ సికింద్రాబాద్ గురించి చెప్తున్నాను, అంటే తెలుగు వాళ్ళు కాబట్టి ఎక్కువ తెలుగు వాళ్ళందరూ సికింద్రాబాద్కి అప్లై చేస్తారు. సో ఈ సికింద్రాబాద్లో అయితే ఈసారి వేకెన్సీస్ లెవెల్ 6కి కేవలం 13 పోస్టులు అయితే ఉన్నాయి అంతే. సో మిగతా అవి జూనియర్ అసిస్టెంట్ క్లర్క్ అవి ఒక 200 సంథింగ్ ఉన్నాయి. సో 13 పోస్టులు అంటే చాలా తక్కువ అని చెప్పుకోవాలి, చూడడానికి 8000 పోస్టులు అంటున్నారు కానీ అందులో లెవెల్ 6 పోస్టులు తక్కువ ఉన్నాయి. ఆ తక్కువలో మళ్ళీ సికింద్రాబాద్కి ఇంకా తక్కువ ఉన్నాయి. సో ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది నేను మాట్లాడుతాను ముందు, మీరు షాక్ అవ్వద్దు అప్పుడు. సో మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వెబ్సైట్ కనబడుతుంది కదా సికింద్రాబాద్ది, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ సికింద్రాబాద్ డాట్ జీఓవి డాట్ ఇన్.
సో ఈ వెబ్సైట్ అయితే మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు అందులో అయితే ఒక వెబ్సైట్ లింక్ అయితే కనబడుతుంది అప్లై చేసుకోమని. సో అది క్లిక్ చేసిన తర్వాత మీరు కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అవి ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా మీకు జాబ్ అయితే అప్లికేషన్ ఐ మీన్ అప్లై అయితే అవుతుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒకవేళ మీరు కోల్కతాకి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మీరు చూడవచ్చు కోల్కతాది ఆర్ఆర్బి వెబ్సైట్. సో మీరు ఇంకా ఏ దేనికి అప్లై చేసుకోవాలనుకుంటే దానికి ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవడం. ఓపెన్ చేసిన తర్వాత అందులో మీకు లింక్ ఉంటుంది, మీకు ఓపెన్ పైన డిస్ప్లే హోమ్ పేజ్లోనే ఉంటుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది రీడైరెక్ట్ అవుతుంది అప్లికేషన్ పేజ్కి. సో అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసి ఫీజు అయితే పే చేయడమే. సో ఇది వచ్చేసి వేర్ టు అప్లై, మీకు చెప్పాను కదా వేర్ టు అప్లై, అలాగే ఎలిజిబిలిటీ ఫీజు, అలాగే వేకెన్సీస్, అలాగే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డేట్స్. ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆ డేట్స్ లోపు అప్లై చేస్తేనే అప్లికేషన్ అనేది తీసుకుంటారు. సో మనం ఎక్స్టెండ్ చేసినా చేయకపోయినా అది మనకి అనవసరం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చిన డేట్లో అయితే అప్లై చేసేయడం బెటరు. నాకు తెలిసి ఎక్స్టెండ్ చేస్తాడు ఒక 1 మంత్ అలా. సో అంతవరకు వెయిట్ చేయడం అయితే మంచిది కాదని నా ఒపీనియన్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్యాటర్న్ సిలబస్ అండ్ బుక్స్. సో మన పార్ట్ 1 అయితే ఎజెండాలో కంప్లీట్ అయితే అయ్యింది, నెక్స్ట్ పార్ట్ 2కి వచ్చేసాం. సో పార్ట్ 2లో వచ్చేసి ప్యాటర్న్, సిలబస్ అండ్ బుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాటర్న్, ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందనే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేసిక్ టెస్ట్ సిబిటి, దీన్ని మనం టైర్ 1 అని కూడా అంటాం. సేమ్ ఎస్ఎస్సీ సిజిఎల్లో ఎట్లనో, సిజిఎల్ అని కాదు సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ఏనో వీటన్నిటిలోనూ ఎలానో, సో ఇందులో కూడా అంతే. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి కంప్యూటర్ టెస్ట్, సెకండ్ స్టేజ్ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టే. అంటే ఏంటంటే టైర్ 2, అక్కడ టైర్ 1 ఎలానో ఇది టైర్ 2, అట్లా టైర్ 1 టైర్ 2ని మనం ఇలా సిబిటి, సిబిటి 1, సిబిటి 2 అంటారు ఇందులో. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది స్టేజ్ 3 అని చెప్పుకోవచ్చు మనం. సో టైపింగ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇది. సో ఇవి ఎవరెవరికి ఉంటుంది అనేది నేను వీడియో ముందు మాట్లాడతాను, ఒక 2 స్లైడ్స్ వాటిలో మాట్లాడతాను. సో ఇది అందరికీ ఉండదు ఈ ఈ స్టెప్ అనేది. సో లాస్ట్ స్టెప్ మళ్ళీ కామనే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామ్, ఇది అందరికీ కామనే. సో ఈ 3rd స్టెప్ మాత్రం కొంతమందికే ఉంటుంది, అంటే సెలెక్టెడ్ పోస్టులకు మాత్రమే ఉంటుంది. ఈ కామన్, ఈ 2 మాత్రం అందరికీ కామన్గానే ఉంటుంది. సో ఇది ఇది వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్. 4 స్టెప్స్లో అయితే ఇట్లా సెలక్షన్ అయితే చేస్తారు. సో ఒక్కొక్క స్టెప్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ 1, ఈ స్టేజ్ 1లో ఎట్లా ఉంటుంది. సో ఎన్టీపీసీ ఎగ్జామ్ ప్యాటర్న్ 2024 మీరు చూసుకోవచ్చు. సో సెక్షన్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, టోటల్ మార్క్స్, డ్యూరేషన్. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీకు సీజీఎల్లో అయితే మీకు ఇంగ్లీష్ ఉంటుంది, ఇక్కడైతే ఇంగ్లీష్ ఉండదు. అదే ఇక్కడ ప్లస్ పాయింట్ వచ్చేసి. సో ఇక్కడ మీకు 3 సబ్జెక్ట్స్, మ్యాథ్స్, ఇంటెలిజెన్స్, అలాగే జనరల్ అవేర్నెస్. సో ఈ 3 సబ్జెక్టులు ప్రిపేర్ అయితే ఎన్టీపీసీ ఈజీగా అయితే క్లియర్ చేసేయచ్చు. సో ఇక్కడ చూడవచ్చు మీరు 30 మార్క్స్, 30 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్, రీజనింగ్లో 30 క్వశ్చన్స్, అలాగే అవేర్నెస్లో 40 క్వశ్చన్స్, టోటల్ 100 క్వశ్చన్స్. సో ఈ 100 క్వశ్చన్స్ వచ్చేసి టోటల్ 100 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఓన్లీ 1 మార్క్. అండ్ సిజిఎల్ అయితే 3 మార్క్స్ మెయిన్స్కి, అలాగే 2 మార్క్స్ ప్రిలిమ్స్లో ఉంటుంది. సో ఇక్కడైతే 1 మార్కే మీరు చూసుకోవచ్చు. టోటల్ 30, 30, 60, 60, 40, 100 అయితే ఉంటుంది. సో దీనికి మీ వాళ్ళు ఇచ్చే టైం ఎంతంటే టైర్ 1కి, ఐ మీన్ సి వాట్ ఇదేంటి సిబిటి, యా ఈ సిబిటి 1కి వాళ్ళు ఇచ్చే టైం ఎంతంటే 90 మినిట్స్. సో 90 మినిట్స్లో 100 బిట్స్ అయితే చేయాలి. సో మీరు అనుకోవచ్చు 90 మినిట్స్లో 100 బిట్స్ అంటే పర్వాలేదు అనుకుంటారు, కానీ పేపర్ కొంచెం టఫ్గా ఇచ్చారంటే మాత్రం అది కష్టం అవుతుంది. నార్మల్గా సిజిఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే ఆడతా పాడతా చేస్తారు, ఎందుకంటే అంత డిఫికల్టీ లెవెల్ కూడా ఉండదు ఎన్టీపీసీ. నేను ఆల్రెడీ 2 పేపర్స్ అయితే చూసాను నిన్న, ప్రీవియస్ పేపర్స్. పేపర్స్ ఈజీనే ఉన్నాయి, కాకపోతే యాక్యురసీతో పాటు స్పీడ్ కూడా చాలా ఇంపార్టెంట్. సిజిఎల్కి నిజంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయితే మాత్రం ఎన్టీపీసీ అనేది వాళ్ళకి కేక్ వాక్, అసలు చాలా ఈజీగా క్రాక్ చేసేస్తారు. సో సెకండ్ స్టేజ్ ఇది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సెకండ్ స్టేజ్ వచ్చేసి సేమ్ 3 సబ్జెక్ట్స్, అవే 3 సబ్జెక్ట్స్, ఎక్కడ చేంజ్ అయితే లేదు. బట్ ఇక్కడ చేంజ్ ఏంటి అంటే టైర్ 1కి టైర్ 2కి, అదే సిబిఎస్1కి సిబిఎస్2కి తేడా ఏంటంటే అక్కడ టోటల్ 100 క్వశ్చన్స్ ఇచ్చాడు, ఇక్కడ చూడండి టోటల్ వచ్చేసి 120 క్వశ్చన్స్. అలాగే అక్కడ 40 వెయిటేజ్ ఇస్తే ఇక్కడ 50 వెయిటేజ్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ 30 30 అయితే ఇక్కడ జస్ట్ 5 5 అయితేనే పెంచాడు, ఇక్కడ 10 ఇక్కడ 10, టోటల్ 20 బిట్స్ అయితే ఎక్స్టెండ్ అయినాయి. సో 120 బిట్స్ టోటల్, ఇక్కడ కూడా అంతే 1 మార్కే. మనకి స్టేజీఎల్లో లాగా 3 మార్క్స్ అయితే లేదు. సో ఇక్కడ కూడా 1 మార్క్ అయితే ఈచ్ క్వశ్చన్ క్యారీ అయితే చేస్తుంది. సో దీనికి కూడా వాళ్ళు ఇచ్చే టైం సేమ్, ఫస్ట్ టైర్ 1కి ఎట్లానో దీనికి కూడా అంతే 90 మినిట్సే. సో అక్కడ ఎంత ఫాస్ట్గా చేసామో ఇక్కడ అంతకన్నా ఎక్కువ ఫాస్ట్గా చేయాలి.
సో 90 మినిట్స్లో 100 బిట్స్ అక్కడ చేయాలి. సో 90 మినిట్స్లో 120 బిట్స్ అయితే ఈ సెక్షన్లో అయితే చేయవలసి ఉంటుంది ఖచ్చితంగా. సో ఇది వచ్చేసి స్టేజ్ టూ. నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్టేజ్ త్రీ అండ్ ఐ మీన్ స్టేజ్ త్రీ. ఇందులో వచ్చేసి రెండు చెప్పాను కదా, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అలాగే టైప్ స్కిల్ టెస్ట్. ఇవి అందరికీ కాదని చెప్పాను, మీరు ఇక్కడ చూడవచ్చు. ఓన్లీ ఫర్ ద క్యాండిడేట్స్ హూ ఆప్టెడ్ ఫర్ ట్రాఫిక్ అసిస్టెంట్ అండ్ స్టేషన్ మాస్టర్. సో ఇది ఎవరికంటే వాళ్ళకి మాత్రమే, ఆ రెండు పోస్టులు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళకి నార్మల్గానే స్టేజ్ వన్ స్టేజ్ టూ అండ్ మెడికల్ ఎగ్జామ్ తీసుకుని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ పోస్టులకి అప్లై చేసిన వాళ్ళకి మాత్రం వాళ్ళనైతే థర్డ్ టెస్ట్ దీనికి కూడా కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ద క్యాండిడేట్ నీడ్స్ టు సెక్యూర్ ఏ మినిమం టీ స్కోర్ ఆఫ్ 42 మార్క్స్. అంటే మినిమం 42 మార్క్స్ రావాలి, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి దిస్ అప్లైస్ టు ఆల్ క్యాండిడేట్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ. ఇది మీరు కూడా చూడొచ్చు, కమ్యూనిటీ ఏదైనా సరే ఏదైనా సరే సంబంధం లేదు వాళ్ళకి. సో మీరు ఆ పోస్ట్కి అప్లై చేశారంటే ఖచ్చితంగా మీరు ఆ స్కోర్ని అయితే క్వాలిఫై క్రాస్ అయితే అవ్వాలి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ ఈచ్ టెస్ట్ బ్యాటరీస్ ఆఫ్ యూ కన్సిడరింగ్ దిస్ పోస్ట్ ఆఫ్ ఎస్ఎం అండ్ ఎంటీఏ. అదే చెప్పాను కదా పైన, దర్ షెల్ బి నో నెగిటివ్ మార్క్స్. దీనికైతే నెగిటివ్ మార్క్స్ లేదు ఇందులో. సో మీకు ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఇందులో నెగిటివ్ మార్కింగ్ అయితే కూడా ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ ఎంత అంటే 1/3, అంటే ఒక బిట్ 3 బిట్స్కి 1 మార్క్ పోతుంది. సో అట్లా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. టైర్ వన్ టైర్ టూ కూడా అంతే సేమ్. సో 3 బిట్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నేను చెప్పలేదు బట్ ఉంది, మెన్షన్ అయితే చేశాను. ఏ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1/3 ఇస్ దేర్. సో ప్రతి 3 బిట్స్కి 1 మార్క్ అయితే లెగిసిపోతుంది. సో జాగ్రత్తగా ఉండాలి అక్కడ. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఇక్కడతో కంప్లీట్ అవుతుంది, ఆ స్పెసిఫైడ్ పోస్టులకి మాత్రం. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ టైపింగ్ స్కిల్ టెస్ట్. ఇది కూడా అంతే, ఇది కూడా అందరికీ కంపల్సరీ కాదు బట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఇది కూడా జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే. టైపింగ్ టెస్ట్ అంటే జూనియర్ టైపింగ్ టెస్ట్ అనే పోస్ట్ ఉంటుంది ఇందులో. సో మేబీ వాళ్ళకి ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే వాళ్ళకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీంట్లో స్పీడ్ ఎంత ఉండాలంటే 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ 25 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ అండ్ పర్సనల్ కంప్యూటర్ ఓన్లీ వితౌట్ ఎడిటింగ్ టూల్స్ అండ్ స్పెల్ చెక్ ఫెసిలిటీ. అంటే ఎటువంటి టూల్స్ లేకుండా, ఐ మీన్ ఎటువంటి ఏ టూల్స్ లాంటివి ఏమి వాడకుండా 30 వర్డ్స్ అయితే ఇంగ్లీష్లో, 25 వర్డ్స్ అయితే హిందీలో అయితే నిమిషానికి టైప్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ స్టేజ్ 4 వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటి అంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్మిట్ చేస్తారు కదా అప్లికేషన్ టైంలో. సో సబ్మిట్ చేసినప్పుడు మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా సబ్మిట్ చేస్తారా, అంటే మీరు స్పెసిఫిక్ కమ్యూనిటీకి చెందినట్టు లేదంటే చెందకపోయినా చెందినట్టు ఇట్లా గ్యాంబ్లింగ్ చేస్తారు కదా కొంతమంది. సో అలాంటి వాళ్ళని క్యాచ్ చేయడానికి ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. మీరు నిజంగానే డిగ్రీ క్వాలిఫై అయ్యారా లేదంటే ఏదైనా ఫేక్ సర్టిఫికేటా ఇట్లాంటివి అయితే చెక్ చేస్తారు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో. సో దీని గురించి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు చెప్పాను కదా ఫస్ట్ స్టేజ్ అనేది కామనే ఈ పోస్ట్ అన్నిటికి కూడా. ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని పోస్టులకి కూడా ఫస్ట్ స్టేజ్ అనేది కామనే. ఇది లెవెల్ 5 లెవెల్ 6. లెవెల్ 6 అంటే కొంచెం గ్రేడ్ పే ఎక్కువ ఉంటుంది, లెవెల్ 5 కొంచెం తక్కువ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కూడా సెకండ్ ఇది అంటే టైర్ 1 టైర్ 2 నేను చెప్పాను కదా, CBT 1 CBT 2 ఈ రెండింటికి కూడా కామనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు టెస్ట్లు ఈ ఇక్కడ ఉన్న అన్ని పోస్టులకి. ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్ వచ్చేసి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అలాగే జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఈ రెండింటికి టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. అట్లానే లాస్ట్ వన్ వచ్చేసి స్టేషన్ మాస్టర్, ఇంకోటి మీకు చెప్పాను కదా ఇందాక, ఇక్కడ స్టేషన్ మాస్టర్తో పాటు ట్రాఫిక్ అసిస్టెంట్ మీరు ఇక్కడ చూడవచ్చు, ట్రాఫిక్ అసిస్టెంట్. సో ఈ ట్రాఫిక్ అసిస్టెంట్కి స్టేషన్ మాస్టర్కి మాత్రమే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మిగిలిన గూడ్స్ ట్రైన్ మేనేజర్కి కానీ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి కానీ వీటికైతే నిల్ అంటే ఏమీ లేదు, 1-2 క్వాలిఫై అయితే సరిపోతుంది. ఈ క్వాలిఫై అయిన తర్వాత మెడికల్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వీళ్ళందరికీ కూడా కామనే మళ్ళీ. సో కామన్ బట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి సిలబస్. సో సిలబస్ ఏంటి, సిలబస్ ఎక్కడివరకు ప్రిపేర్ అవ్వాలి. సో మీరు ఆల్రెడీ సీజీఎల్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే సేమ్ సిలబస్, ఇంత కూడా చేంజ్ లేదు, ఇంకా దానికంటే కొంచెం తక్కువే ఉంటుంది. అంటే సిలబస్ తక్కువ అంటే సిలబస్ తక్కువ కాదు, దాని డిఫికల్టీ లెవెల్ తక్కువ ఉంటుంది. సో సీజీఎల్కి ఎవరైతే ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళకి ఇది కేక్ వాక్. ఎందుకంటే నేను ఫస్ట్లో చెప్పాను కదా ఇది సీజీఎల్ ఛానల్ అయినా ఎన్టీపీసీ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఇందు గురించే. సో సేమ్ అది ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇది చాలా ఈజీగా అయితే క్రాక్ చేయడానికి ఈజీ, ఐ మీన్ ఇట్స్ ఎ బెటర్ వే టు క్రాక్ ఎన్టీపీసీ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సీజీఎల్.
సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ రీజనింగ్, ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ సేమ్, కొంచెం కూడా చేంజ్ లేదు. నెంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎమ్, ఎల్సిఎఫ్, రేషియో, ప్రొపోర్షన్స్, పర్సంటేజెస్, మెజ్యురేషన్, టైమ్ అండ్ వర్క్, ఇవన్నీ నార్మల్ టాపిక్స్, చాలా ఈజీ టాపిక్స్ కూడా ఇంకా చెప్పాలంటే. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, సో ఇది కూడా అంతే. ఆల్రెడీ రీజనింగ్ మీద కొంతమందికి బేసిక్గా చిన్నప్పటి నుంచి గ్రిప్ ఉంటుంది, సో అలాంటి వాళ్ళకి రీజనింగ్ కొంచెం తక్కువ ప్రిపేర్ అవ్వండి. సో అలాంటి వాళ్ళు మ్యాథమెటిక్స్ స్పీడ్గా చేయడం మీద కాన్సన్ట్రేషన్ పెడితే బాగుంటుంది. నెక్స్ట్ అంటారా జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్ మీకు ఫస్ట్ టైర్ 1లో 40 బిట్స్ ఉంటాయి. 40 బిట్స్ అంటే ఈజీగా మీరు ఒక 10 to 15 మినిట్స్లో పెట్టేయాలి. పెట్టేసి మిగిలిన బిట్స్ అయితే మీకు మ్యాథ్స్కి, రీజనింగ్కి ఇవ్వాలి మిగిలిన టైం. అలాగే నెక్స్ట్ థింగ్ వచ్చేసి టైర్ 2లో కూడా అంతే 50 అనుకుంటా, 50 ఎంతో సమ్ 50 బిట్స్ అయితే ఇచ్చాడు. సో 50 బిట్స్ని కూడా మీరు మ్యాక్సిమం ఒక 20 మినిట్స్లో పెట్టేయడానికి ట్రై చేయాలి. సో 20 మినిట్స్ కూడా పడుతుంది నాకు తెలిసి, అన్నీ తెలిసినవి తెలియనివి, తెలిస్తే పడతాం తెలియకపోతే స్కిప్ చేస్తారు అంతే, కాబట్టి అంత టైం కూడా పట్టదు. సో మిగిలిన టైం అంతా మ్యాథమెటిక్స్కి, ఇంటెలిజెన్స్కి ఇస్తే సో ఎన్టీపీసీ అనేది క్రాక్ అయితే ఈజీగా చేసేయచ్చు. సో మీరు ఏంటంటే సీజీఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ. సో నేను అందుకే ఈ వీడియో అయితే చేశాను, లేదంటే ఎన్టీపీసీ గురించి మనకు సంబంధం లేదు యాక్చువల్గా మన ఛానల్కి. సో ఇది చేయడానికి అయితే మెయిన్ రీజన్ అయితే అది. సో సీజీఎల్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి. సో ఎవరైతే మేబీ డిఫికల్టీ లెవెల్ వల్లనో లేదంటే కాంపిటీషన్ వల్లనో మిస్ అవుతారో సీజీఎల్, సో ఆ సీజీఎల్ మిస్ అయిన వాళ్ళు సేమ్ మా సిలబస్, సేమ్ క్వాంటిటీ అంతా దీని మీద అప్లై చేయండి. సో మీరు ఎలా అయితే అడాప్ట్ చేస్తారో దీనికి కూడా అలాగే చేస్తే ఈజీగా అయితే. ఇంకా మీకు అడిషనల్గా ఏంటంటే అక్కడ ఇంగ్లీష్ ఉంటుంది, మీకు ఇక్కడ ఇంగ్లీష్ ఉండదు. ఇంగ్లీష్ లేకుండా చాలా ఈజీ, ఎందుకంటే అక్కడ బోలంత వొకాబులరీ చదవాలి. సో ఇక్కడ అదేం లేదు కాబట్టి మీరు జస్ట్ పారాజంబ్లింగ్ అని ఒక టాపిక్ ఉంటుంది. సో కామన్గా వచ్చేది ఏంటి అంటే ఇంగ్లీష్కి దీనికి ఇది ఒక్క టాపిక్కే, ఈ జంబ్లింగ్ అనే టాపిక్ ఒక్కటి మీరు చూసుకుంటే సరిపోద్ది. సో దట్స్ ఇట్ సిలబస్ అంతే. మీరు కావాలంటే, మీకు పీడిఎఫ్ కావాలంటే ఇది నేను నా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. సో టెలిగ్రామ్ గ్రూప్ కింద లింక్లో ఉంటుంది. సో ఎవరైనా జాయిన్ అయ్యి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఒకసారి కింద లింక్ క్లిక్ చేసి ఆ పీడిఎఫ్ అయితే అక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో సోర్సెస్ ఏంటి, సో నేను ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, సో నాకు అసలు ఏం తెలియదు. సో నాకు వచ్చే బెస్ట్ సోర్స్ ఏంటి అంటే మీకు నేను చెప్పేది ఏం లేదు, మీరు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఈ దీనికి యూట్యూబ్ కన్నా బెస్ట్ సోర్స్ ఇంకేమీ దొరకదు. మీరు ఏ లాంగ్వేజ్ అయినా అవనివ్వండి, మీకు దానికి తగ్గట్టు ఎన్టీపీసీకి సంబంధించి బోల్డ్ అంత రిసోర్సెస్ అయితే యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. సో ఎవరు ఏంటి అనేది నేను చెప్పను, ఎందుకంటే నేను చెప్పినా కూడా అతను మీకు అర్థం కాకపోవచ్చు. మేబీ నేను ఒక రిసోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, సో వాళ్ళు మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. సో ఆ మాత్రం దానికి నేను ప్రొవైడ్ చేసే యూజ్ ఏముంది? సో మీరే సెర్చ్ చేసుకోండి, మీ అంతటి మీరు ఎంత ఒక రోజు కూర్చోండి, రిసోర్సెస్ గురించి ఒక రోజు కూర్చోలేరా? సో అలా కూర్చోండి, కూర్చుని సెర్చ్ చేస్తూ ఉండండి. మీకు ఎవరైతే బాగా అర్థమవుతుంది, మీకు ఎవరికైతే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నారు, సో ఇలాంటి వాళ్ళని మీరు పిక్ చేసుకోండి. అంతే తప్ప నేను ఎవరో నేననే కాదు, ఏ ర్యాండమ్ యూట్యూబర్ అప్పుడు వచ్చి మీకు ఇలా నేను సజెస్ట్ చేస్తాను చదువుకోండి అంటే సో మీకు అర్థం కాకపోవచ్చు. అర్థం కానప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఏంటి, అది మీకు అర్థం అవ్వాలి, మీకు నచ్చాలి. సో మీరే సెలెక్ట్ చేసుకోండి, మీరే పిక్ చేసుకోండి. సో చెప్పాను కదా, మీరు ఏం లేదు, ఫస్ట్ సిలబస్ రాసుకోండి, సిలబస్ రాసుకుని మ్యాథమెటిక్స్ ఎన్టీపీసీ అని కొట్టండి. సో మీరు చూసుకోండి బోల్ అంత లిస్ట్ వస్తుంది, ఆ లిస్ట్లో మీకు ఎవరు బాగా చెప్తున్నారు, సో చెప్పే వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి, ఇంకా మిగిలింది వదిలేసేయండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, అట్లా టాపిక్ టాపిక్ మార్చుకోవడమే. సో అట్లా మార్చుకుని మీరైతే యూట్యూబ్లో అయితే సోర్స్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు అనవసరంగా కోచింగ్లకి, బుక్స్కి, వాటికి తగలేసుకోకండి. సో ఒకవేళ మీరు ఏమైనా బుక్స్ కొనుక్కోవాలి అనుకుంటే నేను రికమెండ్ అయితే చేయను, కానీ ఏ బుక్స్ బాగుంటాయో అయితే చెప్తాను అంతే. సో మీరు బుక్స్ కూడా కొనవలసిన అవసరం లేదు నాకు తెలిసి, ఇప్పుడున్న టెక్నాలజీ పీడిఎఫ్స్, టెలిగ్రామ్లో పీడిఎఫ్ సీడ్లకి. సో ఎన్టీపీసీ లాంటి చిన్న చిన్న పోస్టులకి అయితే అమౌంట్లు అయితే వేస్ట్ చేయకండి. నేను చిన్న పోస్ట్ అనగానే తక్కువ చేయడం కాదు, సో దానికి అంత ఎఫర్ట్ పెట్టడం వేస్ట్ అని నా ఉద్దేశం అంతే. సో జాబ్ అయితే కాంపిటీషన్ అయితే ఎక్కువ ఉంటుంది, నేను కాదన్ను. సో దానికి ప్రిపరేషన్ అనేది మీరు ఈజీగా యూట్యూబ్ నుంచే కలెక్ట్ చేసుకోవచ్చు. మీరు బయట సోర్సెస్కి ఎఫర్ట్ చేసే కన్నా యూట్యూబ్ నుంచే కలెక్ట్ చేసుకుంటే మీకు మనీ సేవ్ అవుతుంది, ప్లస్ మీకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను చెప్పాను కదా, బుక్స్ అయితే సజెస్ట్ చేస్తాను అంతే, నేను ఇవి తీసుకోమని రికమెండ్ అయితే చేయను. సో రెండింటికి చిన్న లైన్ ఆఫ్ డిఫరెన్స్ అయితే ఉంది ఖచ్చితంగా, సో మీరు అది గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే పినాకిల్, పినాకిల్ తెలిసే ఉంటుంది ఆబ్వియస్గా, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి చాలా ఎక్కువ మంది వాడతారు ఇది పినాకిల్ని. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి లూసెంట్, ఈ లూసెంట్ అంటే జిఎస్కి
ఇది ఒక బుక్ చాలు ఆల్మోస్ట్ మొత్తం మీకు అన్ని ఎగ్జామ్స్ కి కవర్ చేసేస్తుంది. కానీ చాలా మంది లూసెంట్ అనేది చాలా చిన్నగా ఉంటాయి అక్షరాలు, లేదంటే చాలా డిఫికల్టీ టర్మ్స్ వాడతాడు, చాలా నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇచ్చేస్తాడు, ఇలా అనుకుంటూ ఉంటారు. బట్ మీరు ఒక 2-3 సార్లు చదివిన కంటే మళ్ళీ చదివితే మీకు అది డిఫికల్ట్ అయితే అనిపించదు. ఒకవేళ మీకు ఇంకా డిఫికల్టీ ఫీల్ అవుతున్నారంటే మార్చుకోండి. నేను చెప్తున్నాను కదా, నేనైతే రికమెండ్ అయితే చేయట్లేదు, జస్ట్ సజెస్ట్ చేస్తున్నాను అంతే, ఇది బాగుంటుందని. సో మీరు దాన్ని బట్టి చూసుకోండి అంతే. నేను దీనికి కూడా కావాలంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవచ్చు బెస్ట్ బుక్స్ అంటే. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఎవరైతే ప్రింటింగ్ చేసుకుంటారో బుక్స్, మా బుక్ బాగుంటుంది మా బుక్ బాగుంటుంది అంటారు తప్ప ఎవరు ఈ బుక్ బాగుంటుంది అని చెప్పరు. సో నేను చెప్పేది ఏంటంటే అందు గురించే, ఎవరికి వాళ్ళు ఎడిషన్ ఐ మీన్ లాభం గెయిన్ మైలేజ్ చేసుకుందామని చూస్తున్నారో తప్ప వేరే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పరు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి రీజనింగ్ కూడా ఇదే పినాయకులే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 టాపిక్సే కాబట్టి ఈ 3 బుక్స్తో సరిపెట్టేసాను నేను, ఎక్కువ చెప్పలేదు. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ పీవై కట్ ఆఫ్స్. సో మీరు టాపిక్ ప్రిపేర్ అయిన తర్వాత మీరు ఆ టాపిక్లో ఎక్కువ క్వశ్చన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీని లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అంతేం ఉండదు. కావాలంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూడండి, మీకు ఆల్మోస్ట్ మీ అసలు నాలెడ్జ్ నిల్లున్నా సరే ఒక 20 బిట్స్ ఈజీగా అటెంప్ట్ చేయగలరు, అంత తేలిగ్గా ఉంటుంది ఎగ్జామ్. కాకపోతే ఏంటంటే మ్యాథ్స్లో క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేయాలి, అదే ఇంపార్టెంట్. ఎంత యాక్యురసీ ఉంటుందో ఐ మీన్ ఎంత యాక్యురసీ ఉండాలో ఎగ్జామ్లో అంత స్పీడ్ కూడా ఉండాలి. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పీవైక్యూస్ అండ్ పీవై కట్ ఆఫ్స్. సో పీవైక్యూస్కి అయితే నేను రికమెండ్ చేసే బుక్ ఇదే, పినాకిల్దే. సో మీరు ఇందులో ఆల్మోస్ట్ చాలా ఇయర్స్కి సంబంధించిన పీవైక్యూస్ అయితే ఉంటాయి. సో మీరు ఎవరైనా ఒకవేళ బుక్ తీసుకుంటాను నేను ప్రిపేర్ అవుతాను అనుకుంటే మాత్రం అది కూడా అమెజాన్లో అవైలబుల్ ఉంది. సో అమెజాన్కి వెళ్ళి పర్చేస్ చేసుకోండి, అనవసరంగా మీరు ఆన్లైన్లో అక్కడ ఇక్కడ ట్రై చేయకండి, ఎందుకంటే కొంతమంది ఫేక్ బుక్ పంపిస్తున్నారంట పార్సిల్స్లో. సో బి అలర్ట్. అండ్ ఆల్సో మీకు ఒకవేళ మీకు ఎట్లా అంటే పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే గ్రూప్స్ ఉంటాయి, చాలా గ్రూప్స్ ఉంటాయి, ఇదే బుక్ పీడిఎఫ్లో కూడా అవైలబుల్ ఉంటుంది. కానీ మీకు కొంతమంది సిస్టమ్ ముందు కూర్చోలేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటే సో వాళ్ళు బుక్ ఆర్డర్ చేసుకోవడం బెటర్. సో ఒకవేళ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్రజెంట్ అయితే ఎన్టీపీసీకి సంబంధించిన మెటీరియల్ లేదు, కానీ ఎస్ఎస్సీ సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి. సో నేను ఎన్టీపీసీ మెటీరియల్ కూడా ఒక 2-3 డేస్లో మొత్తం కలెక్ట్ చేసి అయితే అప్లోడ్ చేస్తాను. సో ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటే ఈ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు కానీ, లేదంటే ఈ బుక్స్ సంబంధించిన ఐ మీన్ రిసోర్స్ కావాలనుకున్న వాళ్ళు కింద లింక్ ఉంటుంది, ఆ లింక్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లోకి అయితే వస్తారు మీరు. సో అక్కడ గ్రూప్లో ఉంటే నేను 2 డేస్లో అయితే పోస్ట్ చేస్తాను. సో మీకు అదొక్క గ్రూప్, దాని ఒక్క గురించే కాదు మీకు డైలీ మోటివేషన్ ఉంటుంది. సో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్స్కి అనేది మొత్తం అంతా ఆ గ్రూప్లోనే ఉంటుంది. సో మీరైతే మిస్ అవ్వకండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి కట్ ఆఫ్స్. సో కట్ ఆఫ్స్ గురించి మాట్లాడుకునే ముందు సో పీవైక్యూస్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్తాను. సో మీరు చూసినట్టయితే ఎస్ఎస్సి సీజీఎల్ గురించి మాట్లాడతాను ముందు. 2023-24 కదా, సో 23-22 ప్రిపేర్ అయిన వాళ్ళు 24 చాలా ఈజీగా ఉందంటున్నారు, ఎందుకంటే సేమ్ మోడల్స్ వచ్చాయి, సేమ్ వచ్చాయని అంటే క్వశ్చన్స్ సేమ్ రాకపోవచ్చు కానీ మోడల్స్ సేమ్ వచ్చాయంట. సో దానివల్ల ఏంటంటే చాలామంది ఈజీ ఫీల్ అవుతున్నారు ఒక జిఎస్ తప్ప. సో ఇక్కడ ఏంటి అంటే ఈ పీవైక్యూస్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటున్నాను అంటే మీరు ఎప్పుడైతే మోడల్స్ తెలిసిపోతుందో మీకు నెంబర్స్ మార్చినా ఈజీగా మీరు ఆ సమ్ చేసేయగలరు విత్ సేమ్ యాక్యురసీ. సో మీరు పీవైక్యూస్ ఎంత థరోలీ చేస్తే ఎంత మీకు ఎక్కువ వస్తే మీకు అంత హెల్ప్ఫుల్ అవుతుంది. సో దట్స్ వై నేను మీకు టాపిక్ చేసే ముందు కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ పీవైక్యూస్ చేయమని రికమెండ్ చేస్తాను. మీరు ఒక టాపిక్ కనుక కాన్సెప్ట్ తెలుసుకున్నారు అనుకున్నాం, సో దాని మీద మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేద్దామని బుక్ పర్చేస్ చేస్తారు. ఒక టాపిక్ వచ్చేసి 100 బుక్స్ ఉన్నాయి సపోజ్ కిరణ్స్ లాగా, నేను దానికన్నా ముందు ఇలా పీవైక్యూస్ చేసుకోమని రికమెండ్ చేస్తాను. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే పీవైక్యూస్ చేస్తారో మెయిన్ టాపిక్స్ అన్ని కవర్ అయిపోతాయి. సో ఎక్కడన్నా చిన్న చిత్క ఒక్కొక్క టాపిక్ మిస్ అయితే అప్పుడు మీరు సెకండ్ టైం ఎప్పుడైతే వేరే బుక్ ప్రిపేర్ అవుతారో అప్పుడు ఆ టాపిక్స్ అనేది అక్కడ కవర్ అవుతాయి. సో అది వచ్చేసి పీవైక్యూస్కి సంబంధించి. సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది ఇలా మాట్లాడుకుంటూ ఉంటే. సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. సో 2019 టైర్ 1 కట్ ఆఫ్ చూడొచ్చు మీరు. ఇవన్నీ డివిజన్స్ చెప్పాను కదా, ఇది జనరల్, అలాగే ఓబీసీ ఎస్సీ ఎస్టీ, అలాగే ఇది సెకండ్ స్టేజ్ షార్ట్ లిస్ట్ అండ్ క్యాండిడేట్స్. మనం సికింద్రాబాద్ గురించి మాట్లాడుకుందాం, మనకు కావాల్సింది అదే, ఇవేమి మనకు అనవసరం. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సికింద్రాబాద్ 77.72 టైర్ 1 అంటే అవుట్ ఆఫ్ 100, అవుట్ ఆఫ్ 100లో
మనకి 77.72 ఇచ్చాడంటే ఒకసారి మీరు చూసుకోండి ఎంత యాక్యురసీతో అప్లై ఐ మీన్ అటెంప్ట్ చేస్తున్నారో స్టూడెంట్స్. సో ఆల్మోస్ట్ ఎంత, జస్ట్ 12 మార్క్స్ అంతే, 12 అయినా 22, యా 22, యా జస్ట్ 22 మార్క్స్ అంతే. 22 మార్క్స్ అంటే పెద్ద ఎక్కువ ఏం కాదు, చాలా తక్కువ. సో చాలా కాంపిటీషన్ ఉంది. అసలు ఇంత కాంపిటీషన్ ఉంటే మనం పేపర్ ఈజీనే, నేను అందుకే చెప్పాను పేపర్ ఈజీనే, కానీ ఎవరైతే స్పీడ్గా చేస్తారో వాళ్ళదే జాబ్ అయితే ఖచ్చితంగా. ఇందులో మీరు ఇక్కడ చూసుకోండి కొన్ని చోట్ల అయితే 82, చండీగఢ్లో అయితే 82 కూడా ఉంది కట్ ఆఫ్. సో అన్నిటికన్నా తక్కువ ఇది పాట్నా అనుకుంటా, యా పాట్నా, యా. సో పాట్నా అన్నిటికన్నా తక్కువ ఉంది, ఎంత అంటే 63.03. అంటే మీరు అనుకోవచ్చు నేను పాట్నాకి అప్లై చేసేస్తాను నెక్స్ట్ టైం అయితే కట్ ఆఫ్ తక్కువ ఉంది కదా అని అనుకోవచ్చు. సో అట్లా కుదరదు, ఎందుకంటే కుదరదు అంటే అప్లై చేసుకోవచ్చు కానీ ఎందుకు అంటున్నారంటే కుదరదు అని, మేబీ ఆ ఇయర్ పాట్నాలో పోస్టులు ఎక్కువ ఉండొచ్చు, అప్లై చేసే వాళ్ళు తక్కువ ఉండొచ్చు, మేబీ దాని గురించి కట్ ఆఫ్ తగ్గింది. సో అట్లా ప్రతిసారి ఉండాలని రూల్ ఏం లేదు కదా. సో ఈ ఇయర్ ఏమో ఉండొచ్చు, మీరు పోస్టులు తక్కువ ఉండొచ్చు, అప్లై చేసే వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు. ఎట్లానో ఇండియాలో మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా రేజ్ అయిపోతుంది. సో ఖచ్చితంగా మీరు దాన్ని బేస్ చేసుకుని అయితే వెళ్ళొద్దు, ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ బేస్ చేసుకుని నేను అక్కడ అప్లై చేస్తాను, అక్కడ తగ్గింది లాస్ట్ ఇయర్, సో ఈసారి కూడా మనకి కట్ ఆఫ్ తగ్గే ఛాన్స్ ఉందని. అలాగే వద్దు, ఫస్ట్ థింగ్ లాంగ్వేజ్ బ్యారియర్, మీకు లాంగ్వేజ్ చాలా ఇబ్బంది అయిపోద్ది, ఎలాగోలాగా మేనేజ్ చేద్దాం అనుకున్నా సరే. సెకండ్ థింగ్ వచ్చేసి కట్ ఆఫ్ ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికి తెలీదు, సో క్యాండిడేట్స్ బట్టి కట్ ఆఫ్ అయితే మారిపోతుంది. సో రిస్క్ అయితే తీసుకోకండి. సో తెలిసినా తెలియకపోయినా మనం సికింద్రాబాద్ అప్లై చేసుకోవడమే బెటర్ తెలుగు వాళ్ళందరికీ. ఐ సజెస్ట్ సికింద్రాబాద్ టు అప్లై సికింద్రాబాద్ ఓన్లీ. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి 2021 టైర్ 1 కట్ ఆఫ్. సో మీరు చూడొచ్చు ఇది అయితే లెవెల్ వైజ్ కూడా ఉంది. సో ఏ లెవెల్కి ఎంత కట్ ఆఫ్, మనం లెవెల్ 6 గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం ఎందుకంటే మంచి గ్రేడ్ పే ఉంది లెవెల్ 6లో. సో ఇవి కూడా మాట్లాడుకుంటాం, అంటే నేను తక్కువ చేయాలని కాదు. సో ఎవరైతే శాలరీ బేస్డ్ మైండ్ సెట్తో ఆలోచిస్తారో సో వాళ్ళకి లెవెల్ 6 అయితే ఒకసారి మీరు చూడొచ్చు. సో అన్రిజర్వ్డ్ మీరు మన లెవెల్కి తగ్గట్టే ఇక్కడ కట్ ఆఫ్ కూడా ఉంది. మనం ఎట్లా ఆలోచిస్తున్నామో అందరూ కూడా అట్లానే ఆలోచిస్తున్నారు, మీరు ఇక్కడ దాన్ని బట్టి చూడొచ్చు. సో 80 మార్క్స్ ఉంది యాక్చువల్గా 2021 కట్ ఆఫ్, అంటే ఆల్మోస్ట్ జస్ట్ 20 మార్క్సే ఇది, అంతే, ఇది ఆల్మోస్ట్ 2 మార్క్స్ తేడా అంతే కాకపోతే. సో 80 అంటే ఎక్కువ నాకు తెలుసు చాలా, ఎందుకంటే జీకే ఎంత వాస్ట్గా చదివితే కానీ ఆ 40 బిట్స్ అయితే అప్లై చేయలేరు, ఎందుకంటే జీకేలో ఎక్కడి నుంచి ఎలా ఇస్తారో ఎవరికి తెలియదు. అలాంటిది జీకేలో కూడా అప్లై చేస్తాను, ఐ మీన్ జీకేలో కూడా మంచి స్కోర్ చేసేస్తున్నారు అంటే వాళ్ళు అసలు ఇంకా అవలేలుగా ప్రిపేర్ అయిపోయారు అని అర్థం దేనికైనా. సో అలా ప్రిపేర్ అయిన వాళ్ళతో కాంపీట్ అవ్వాలంటే అది మామూలు విషయం కాదు. సో ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ డబ్ల్యూఎస్ ఈ కమ్యూనిటీ బట్టి కట్ ఆఫ్స్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. యూఆర్కి ఓబీసీకి పెద్ద తేడా ఏం లేదు, జస్ట్ 4 to 5 మార్క్స్ అంతే. కానీ 4 to 5 మార్క్స్లో కూడా కొన్ని 100 మంది డిస్క్వాలిఫై అయిపోతారు, క్వాలిఫై అయిపోతారు, చాలా చాలా జరిగిపోతాయి ఈ 5 మార్క్స్లో కూడా. 5 మార్క్స్ అనేది తక్కువేం కాదు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అని జస్ట్ చెప్తున్నాను అంతే. సో ఈ ఎస్సీ ఎస్టీ డబ్ల్యూఎస్ తెలిసిందే ప్రతిసారి తక్కువే ఉంటుంది. సో యా దట్స్ ఇట్. అండ్ ఇది టైర్ 1, 2021 టైర్ 1 కట్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి టైర్ 2 కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇవన్నీ టైర్ 1 మాట్లాడుకుందాం కదా, 2021 2019 కూడా. సో 2022 సంబంధించి లెవెల్ 2కి లెవెల్ 5కి లెవెల్ 6కి సంబంధించి కట్ ఆఫ్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసినట్టయితే లెవెల్ 2 అంటే కొంచెం తక్కువ గ్రేడ్ పే ఉంటుంది లెవెల్ 2లో. సో ఈ లెవెల్ 2 గ్రేడ్ పోస్ట్లు అయితే మీరు చూసుకోవచ్చు. యూఆర్కి 86 ఉంది యాగంగా కట్ ఆఫ్, అంటే ఇది 120కి, ఇది మర్చిపోయాను 100 కాదు కదా. సో ఇది 120 కాబట్టి 86 అయితే ఉంది కట్ ఆఫ్, పర్వాలేదు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు 78.31933. ఇది వచ్చేసి సెకండ్, ఐ మీన్ సెకండ్ అంటే లెవెల్ 5కి సంబంధించి. అండ్ దెన్ లెవెల్ 6కి సంబంధించి 72 కట్ ఆఫ్ అయితే ఉంది. సో లెవెల్ 6కి 72 కట్ ఆఫ్ అయితే ఉంది టైర్ 2కి సంబంధించి, అది 2022 కట్ ఆఫ్ ప్రకారం. సో మీరు ఇక్కడ చూసుకుంటే లెవెల్ 2లో ఆల్మోస్ట్ అన్ని 70 ప్లస్ ఉన్నాయి. ఒక చెన్నై తప్ప మిగతా అన్ని 70 కూడా కాదు, ఆల్మోస్ట్ 80 క్లోజ్లో ఉన్నాయి. సో ఇక్కడ కూడా అంతే, లెవెల్ 5లో కూడా అంతే. ఒక ముంబై తప్ప మిగతా అన్ని కూడా 70 to 80 మధ్యలోనే ఉన్నాయి, 80 క్లోజ్గా ఉన్నాయి. సో మీరు చూసుకోవచ్చు ఒక్కొక్కసారి ఒక్కో చోట కట్ ఆఫ్ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే రీజన్ అదే, అక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, అప్లై చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు, లేదంటే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, ఫిల్టర్ చేసిన వాళ్ళు తక్కువ ఉన్నారు.
అంటే ఫిల్టరేషన్ ఎక్కువ ఉంది, సారీ తక్కువ ఉంది, ఫిల్టరేషన్ తక్కువ ఉంది. సో దానివల్లనే టైర్, ఐ మీన్ ఈ చేంజెస్ అయితే ఉంటున్నాయి. ప్రతిసారి ఒక చోట ఒకలా ఉండట్లేదు, మీరు చూసుకోవచ్చు. సో నేను చెప్పాను కదా, సికింద్రాబాద్కి ఇయర్ వచ్చేసి 6 పోస్టులు అయితే 30 ఉన్నాయి. అంతకన్నా తక్కువ అయితే ఇంకా తక్కువ ఉన్నాయి. ఐ మీన్ అంతకన్నా తక్కువ అంటే ఒక 300 వరకు ఉన్నాయి. అంటే జూనియర్ టైపిస్ట్ ఇట్లా ఇలాంటి పోస్టులు అయితే ఒక 250 వరకు ఉన్నాయి. అది ఆ ఫోటో క్యాప్చర్ చేయడం మర్చిపోయాను నేను. సో ఐ థింక్ ఇంకా నేను ఎడిటింగ్లో అయితే దాన్ని పెట్టడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి డూస్ అండ్ డోంట్స్. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది మనకి, పీవై కట్ ఆఫ్స్ కూడా. సో డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మాట్లాడుకుందాం. సో ఇది ఏం చేయాలి ఏం చేయకూడదు అని మీ అందరికీ తెలిసిందే, అయినా సరే ఫాలో అవ్వరు కాబట్టి నేను ఫార్మాలిటీగా చెప్తానే ఉంటాను. మీరు కూడా ఫాలో అవ్వండి, అవ్వకపోండి అది మీ ఇష్టం. అయితే జాబ్ వస్తుంది, అవ్వకపోతే జాబ్ రాదు, అది నేను చెప్తాను, మీరు వింటారు, మళ్ళీ కామనే. సో నెక్స్ట్ వచ్చేసి డూస్. డూస్ వచ్చేసి సిలబస్ని అండర్స్టాండ్ చేసుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సిలబస్ ఎంత డీప్గా వచ్చిందంటే, మీరు ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ రావచ్చు అనేది మీరు అంత ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ థింగ్ ఒక స్టడీ ప్లాన్ అయితే మెయింటైన్ చేయండి ఖచ్చితంగా. సో ఏ రోజు ఒక సబ్జెక్ట్ చదివితే సెకండ్ రోజు సేమ్ చదవాలా లేదంటే వేరే చదవాలా, లేదంటే ఇప్పుడు ఏ టాపిక్ చదవాలి అనేది కూడా ముందే ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ఇది నేను చెప్పేసాను ఆల్రెడీ. ఇది లేకుండా కనుక మీరు ఎగ్జామ్కి వెళ్ళారంటే మీరు ఎగ్జామ్ రాసిన వేస్టే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫోకస్ ఆన్ టైం మేనేజ్మెంట్, అంటే టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఎగ్జామ్ అప్పుడు ఎస్పెషల్లీ అనేది మీరు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ముందు నుంచే ప్రిపేర్ అయి ఉండాలి. సో జీకేకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ అంతా జీకే బిట్స్ అన్ని ఫిల్టర్ చేసేయాలి ఒక 10 మినిట్స్లో. సో ఆ మిగిలిన టైం వచ్చేసి మీరు మ్యాథ్స్కి లేకపోతే రీజనింగ్కి మీరు అలాట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి రివిజన్, మీరు ఎట్లా రెగ్యులర్గా రివైజ్ చేసుకోవాలి చదివిన వాటిని. నెక్స్ట్ అంటే కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్కి నేను విండో లాగర్స్ ఛానల్ని సజెస్ట్ చేస్తాను. సో ఇండో లాగర్స్ అనేది నేను ఆల్రెడీ సీజీఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా రికమెండ్ చేస్తాను, ఇప్పుడు కూడా అదే. ఈ ఇండో లాగర్స్ ఏంటంటే మనం డైలీ చదవాల్సిన పని లేదు, మంత్లీకి సంబంధించి ఒక వీడియో అండ్ పీడిఎఫ్ అయితే వాళ్ళు టెలిగ్రామ్లో అలాగే యూట్యూబ్లో కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మంత్లీ ఒక సండే కూర్చుని ఫోర్ సండేస్లో ఒక సండే కూర్చుంటే చాలు, మొత్తం కరెంట్ అఫైర్స్ మొత్తం క్లియర్ అయితే చేసేయచ్చు ఆ మంత్కి సంబంధించి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మెంటల్ క్యాలిక్యులేషన్స్, అంటే ఏం లేదు. మెంటల్ క్యాలిక్యులేషన్స్ అంటే మీరు పెన్ పెట్టి చేయక్కర్లేకుండా మైండ్తో క్యాలిక్యులేషన్స్ చేయాలి. ఇది ఎట్లా పాసిబుల్ అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్టిట్యూడ్కి సంబంధించి. సో మీకు బోర్ కొట్టినప్పుడు ఏం చేస్తారంటే మీరు మొబైల్ ఈ సోషల్ మీడియా యూజ్ చేసే కన్నా, సో మీరు యాప్ ఓపెన్ చేసి క్యాలిక్యులేషన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ క్యాలిక్యులేషన్స్, 2 × 3 = 6, లేదా 3 × 3 = 9, 5 × 4 = 20, ఇట్లా చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ కొంచెం పెద్దగా ప్రిపేర్ అవుతున్నారో, ఆ తర్వాత మీరు 12 × 12 = 144, 15 × 55 = 50, 15 × 20 = 25 స్క్వేర్స్, క్యూబ్స్, అలాగే నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి, మీరు ఈజీగా అయితే మెంటల్ క్యాలిక్యులేషన్ వల్ల మీకు టైం సేవ్ అవుతుంది. సో ఫాస్ట్గా మీరు ఎగ్జామ్ ఆన్సర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి పాజిటివ్ అండ్ మోటివేటెడ్, ఇది ఎప్పుడు చెప్పేదే. సో ఈ మోటివేషన్ గురించి మీకు డైలీ నేను మా గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను మార్నింగే. సో ఎవరైనా ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళు ఉంటే మాత్రం, సీరియస్గా ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీకు మెటీరియల్తో పాటు మోటివేషన్ కూడా వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే గ్రూప్లో అందరూ కూడా పాజిటివ్ మోటివేషన్ మైండ్ సెట్తోనే ఉంటారు. సో మీకు కూడా అదే మైండ్ సెట్ ఉంటుంది. సో మీరు డీవియేట్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి డోంట్స్. డోంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో డోంట్స్ ఏంటంటే టూ మెనీ రిసోర్సెస్. ఇది నేను ఆల్రెడీ సీజల్ వీడియోలో ఎన్నిసార్లు నోటీస్ చేశాను అంటే అన్నిసార్లు నోటీస్ చేశాను. ఒకవేళ అది చూసిన వాళ్ళు ఇది కూడా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ రిసోర్సెస్ మార్చుకునే పని ఎవరికైతే ఉంటుందో వాళ్ళైతే ఇప్పటికీ జాబ్ కొట్టలేరు, ఎందుకంటే వాళ్ళ రిసోర్సెస్ మార్చడంలోనే సరిపోద్ది వాళ్ళ జీవితం అంతా. వాళ్ళు తిప్పుతూనే ఉంటారు, అది కాదు ఇది కాదు అది అది కాదు ఇది అని. సో ఎవరైతే చిన్న మెటీరియల్ అయినా పట్టుకుని దాన్నే 4-5 సార్లు రివ్యూ చేసి దాన్నే ప్రిపేర్ అయ్యి ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ చేస్తారో వాళ్ళకి జాబ్ వస్తుంది. అలాంటే కానీ ఒక నెంబర్ ఆఫ్ కాస్ట్లీయెస్ట్ మెటీరియల్స్ కొనేసి, లేదంటే కాస్ట్లీయెస్ట్ బుక్స్ కొనేసి, అటు మార్చి ఇటు మార్చి అటు చేసి ఇటు చేసి మొత్తానికి ఎగ్జామ్కి వెళ్ళిన వాడికి జాబ్ అయితే ఉండదు. అదైతే నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, అలాగే చెప్తాను కూడా. సో వీక్ ఏరియాస్ని నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. కొంతమందికి జామెట్రీలో వీక్ ఉంటారు, కొంతమందికి రీజనింగ్లో ఒక టాపిక్ ఉండదు, సిలబుల్స్ సమ్ ఏదో. సో ఆ టాపిక్లో కొంతమంది వీక్ ఉంటారు. సో అలాంటి వీక్ టాపిక్స్ని ఎట్టి పరిస్థితుల్లో మీరైతే నెగ్లెక్ట్ చేయొద్దు. ఈవెన్ దాని మీదే కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టండి. సో ఈజీ టాపిక్స్ ఎవడైనా చేస్తాడు, అలాంటి హాట్ టాపిక్స్నే
మీరు అందరినీ ఓవర్టేక్ చేసి గెయిన్ చేయాల్సిన మార్క్స్ అలాంటి చోటనే. సో అవే కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మాక్ టెస్ట్ని స్కిప్ చేయొద్దు. ఇది నేను సీజీఎల్లో ఇది ఎట్లా చెప్పాను, రిసోర్సెస్ ఇది కూడా అట్లానే చెప్పాను. మాక్ టెస్ట్ మీకు ఎంత ఇంపార్టెంట్ అంటే, మాక్ టెస్ట్ లేకుండా కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయకుండా కానీ మీరు ఎగ్జామ్కి వెళ్ళినా వేస్టే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి డోంట్ ప్యానిక్ ఇఫ్ యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ క్వశ్చన్. ఇది ఎగ్జామ్ టైంలోకి సమ్ ఇక్కడికి వచ్చింది. సో ఇది ఏంటంటే అప్పుడు ఎగ్జామ్ ఇప్పుడు మాట్లాడుకుందాం, ఇప్పుడు అయితే ప్రజెంట్ ఇగ్నోర్ చేసేద్దాం. కాకపోతే మాక్ టెస్ట్లో కూడా అంతే, మీరు డిఫికల్ట్ క్వశ్చన్ ఏమైనా వచ్చినా మీరు భయపడొద్దు, ఫస్ట్ దాన్ని స్కిప్ చేసేయండి. సో అన్ని ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో టైం ఉంటే దాన్ని పట్టుకోండి, ట్రై చేయండి. ఆప్షన్స్ ఎలిమినేషన్ మెథడ్స్ ఇలా చాలా మెథడ్స్ ఉంటాయి, ఇలా మెథడ్స్ ద్వారా దాన్ని సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్. ఈ నెగిటివ్ మార్కింగ్ మర్చిపోకండి, 3 బిట్స్కి ఒకటి. సో 3 బిట్స్కి ఒకటి కదా అని ఇష్టం వచ్చింది పెట్టారంటే, మీరు ఒక్క పాయింట్ ఫర్ 3 మార్క్లో జాబ్ పోయిందంటే మీరు అప్పుడు అనుకుంటారు సో నెగిటివ్ పెట్టకుండా ఉన్నా నాకు జాబ్ వద్దును కదా అని. సో నెగిటివ్ మార్కింగ్ అనేది అంత రోల్ ప్లే చేస్తుంది. సో మీకు 50-50 ఛాన్సెస్ ఉంటే రిస్క్ తీసుకోవచ్చు, అంతేగాని అసలు ఏం తెలియదు ఏదో ఒకటి రెడీ అయిపోద్ది అనుకుంటే అది మీ లక్ మీద బేస్ అయ్యి ఉంటుంది. సో మీ అదృష్టం బాగుంటే రైట్ అవుతాయి, లేకపోతే వచ్చే జాబ్ కూడా పోయే ఛాన్స్ కూడా ఉంది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో డోంట్ క్రామ్ ఎట్ ద లాస్ట్ మినిట్. సో కంగారు పడద్దు, దాని అర్థం అదే. సో లాస్ట్కి వచ్చేసరికి అదేదో అంటారు దాన్ని, తడబడతా దసదా రభసా ఏదో అంటారు. సో అట్లాంటిది ఏమి పడద్దు, కంగారు పైన పడి మీద పడి అనవసరంగా ప్రెషర్ తెచ్చుకోవద్దు. సో డోంట్ ఓవర్ లుక్ హెల్త్, హెల్త్ అయితే మర్చిపోకండి. సో ఈ ఎగ్జామ్ టెన్షన్లో పడి తినడం మానేయడం, తాగడం మానేయడం, ఎస్పెషల్లీ హైడ్రేషన్ ఉండాలి బాడీకి ఖచ్చితంగా. మీరు ఎంత హైడ్రేట్ చేస్తే బాడీ అంత హెల్తీగా ఉంటుంది. సో మీకు చదువుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలాగే మంచి క్వాలిటీ ఫుడ్స్ అయితే మెయింటైన్ చేయండి, నట్స్ ఇలాంటివి ట్రై చేయండి, ఫ్రూట్స్. ఎందుకంటే మీరు హెల్తీగా ఉంటే ఆబ్వియస్గా మీరు చదువుకోవడానికి అయితే టైం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఏదన్నా వైరల్ ఫీవర్ లాంటిది కానీ వచ్చినా, లేదంటే కొంచెం వీక్ అయినా సరే ఆల్మోస్ట్ 1 వీక్ వరకు లేచిపోతుంది. ఎందుకంటే లేచిపోవడం అంటే ఇన్ ద సెన్స్ మీరు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది, లేదంటే నీరసంతో చదవలేరు, నిద్ర వచ్చేస్తుంది, ఇట్లా చాలా ఉంటాయి రీజన్స్. టైం వేస్ట్ అయిపోతుంది, నేను చెప్పేది అది మెయిన్, అది రాకూడదని కాదు, వచ్చేది అలాగా వస్తుంది. సో మీరు కొంచెం ప్రివెన్షన్గా ఉంటే సో మీ టైం అయితే సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రాక్టెడ్, ఇదనైతే నేను కూడా చెప్పాను ఆల్రెడీ సీజీఎల్ వీడియోలో. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. సో డిస్ట్రాక్ట్ అవ్వకూడదు అంటే ఏం లేదు, సింపుల్గా మొత్తం అన్ని డిలీట్ చేసేయండి. ఫోన్లో అయితే ఫోన్లో, ల్యాప్టాప్లో అయితే ల్యాప్టాప్లో తీసేయండి అంతే. ఒకవేళ మీకు ఇంపార్టెంట్ అనుకున్నా సరే అది ఏదన్నా పెన్ డ్రైవ్లో ఎక్కించి ఆ పెన్ డ్రైవ్ని దాచేయడమే అంతే. ఎందుకంటే అది ఇంకా మీకు తర్వాత ఎగ్జామ్ అయ్యే వరకు కూడా తీసుకోవడానికి లేకుండా ఉండాలి. సో అలా ఉంటే ఆ మైండ్ సెట్తో ఉంటే ఖచ్చితంగా జాబ్ అయితే కొట్టచ్చు. సో ఇది వచ్చేసి డూస్ అండ్ డోంట్స్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు చూడొచ్చు, ఇది మీకోసమే సింపుల్గా ప్రిపేర్ చేశాను. సో కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి, అలాగే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఈ రెండు టాపిక్స్తో ఫోకస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఆ సక్సెస్కి నేను ముందే ఆల్ ది బెస్ట్ చెప్పేశాను మీకు. సో ఈ రెండు ఫాలో అవుతూ ఫోకస్తో ఉండండి, సో మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో ఆ జాబ్కి ముందుగానే నేను ఆల్ ది బెస్ట్ అయితే చెప్పేశాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ యా దట్స్ ఇట్, అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సో యా గైస్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అండ్ నేను లెంత్ ఎక్కువ వచ్చినా సరే మీకు ప్రతి డీటెయిల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి, అలానే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు అక్కడ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను, అలానే మోటివేషన్ కూడా ఉంటుంది మీకు. సో మీరైతే డైవర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో, అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ మోటివేషన్ ఫర్ మీ టు డూ మోర్ వీడియోస్. అండ్ దట్స్ ఇట్, అండ్ థ్యాంక్ యూ, అండ్ బై బై.